मन मोहा केर मन नैक् मन वीप सैड बैक नैक् मन केर तीस दाखी श्रद्ध मन कोकस फेसे अट्ठा नैक् चला इंपारटेंट नैक् वे प्रॉब्लम्स एंटे रेग्युर् डबल चिन्ह फैट तो चिन्ह रावटम అది రెగ్యులర్ గా మసాజ్ లేకపోవటం రెగ్యులర్ మసాజ్ చేసినప్పుడు ఒకవేళ డబుల్ చిన్ ఉన్నా కూడాని అది కవర్ అయిపోతుంది దీంతో మసాజ్ చేసుకోవాలి అంటే క్రీమ్స్ ఏదైనా మంచి నరిషింగ్ క్రీమ్ తీసుకొని మసాజ్ చేయొచ్చు లేదంటే ఆయిల్ చేసుకోవచ్చు సో మీకు అందుబాటులో ఏదున్నా అది అపోర్ డైరెక్షన్ లో రెగ్యులర్ గా మీకు నెక్కికి మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే నెక్ ఆ డబుల్ చిన్ దగ్గర ఉండే ఫ్యాట్ కరిగిపోయి ఆ రింకిల్స్ ఆ ఫోల్డింగ్స్ అవన్నీ కూడా చాలా నీట్ గా కనిపిస్తాయి मन की नैक् चाला मंदी नैक् प्रॉब्लम नैक् डार्क चेन्स दर रे लाइन अड़ोक डार्कनेस फाम अवटों एंक फाम अवतला नैक् दर डार्कनेस अंटे फैट फैट लेकिन मंदिर डार्क सो दाखी एदाइना सोल्यूशन कावाली अंटे मन शनगपिंड निम्मकाय వేసి దాన్ని బాగా మిక్స్ చేసి కొంచెం salt కూడా వేసి మిక్స్ చేస్తే అది దాన్ని అక్కడ అప్లై చేస్తూ ఉంటే అది ఒక బ్లీచ్ లాగా మీకు వర్కౌట్ అవుతది ప్లస్ ఆ డార్క్నెస్ రెగ్యులర్ గా తగ్గిపోతది అలాగే ఒక మాస్క్ కూడా ఏదైనా మెల్తాన మిట్టి ఏదైనా మంచి మాస్క్ తీసుకొని అప్లై చేసి డైలీ 10 టు 15 మినిట్స్ ఉంటే ఆ నెక్ దగ్గర వచ్చే ఫోల్డింగ్స్ అండ్ డార్క్నెస్ కూడా వెళ్ళిపోతాయి నెక్ చాలామందికి మెడ దగ్గర మడతలు ఆ మడతలకి ఏంటి అంటే ముఖ్యంగా మడతలు ఎందుకు వస్తాయి అంటే ఫ్యాట్ అని మనం అనుకుంటున్నాం సో ఫ్యాట్ కాకుండా నేచురల్ గా ఫ్యాట్ లెస్ వాళ్ళకి ఫ్యాట్ లేని వాళ్ళకి కూడా నెక్ దగ్గర మార్క్స్ వస్తూ ఉంటాయి సో అది జ్యువెలరీ అండ్ కొంతరికి జ్యువెలరీ రెగ్యులర్ గా జ్యువెలరీ చాలా లాంగ్ చైన్స్ వేసుకున్నా థ్రెడ్స్ వేసుకున్నా ఇలాంటి ఫోల్డింగ్స్ వస్తాయి అలాగే రెగ్యులర్ గా నెక్ ఎక్సర్సైజ్ నెక్ ని పైకి కిందకి మూవ్ చేస్తూ ఒక మంచి ఏదైనా ఆలివ్ ఆయిల్ లేదంటే విటమిన్ సి ఏదైనా ట్రీటీ ఆయిల్ రెగ్యులర్ గా ఎక్కడ ఫోల్డింగ్ ఉంది అక్కడ ఫోల్డింగ్ దగ్గర మనం అప్లై చేస్తూ ఉన్నాం అంటే దాన్ని నెక్ కి ఫేస్ కి వచ్చేంత గ్లో నెక్ కూడా వస్తుంది అలాగే బ్యాక్ నెక్ చాలా మందికి ఫోల్డింగ్స్ ఏ కాదు మచ్చలు కూడా ఉంటాయి పింపుల్స్ కూడా ఉంటాయి సో ఈ పింపుల్స్ ని రెగ్యులర్ గా ఒక స్టీమ్ ఇచ్చి ఆ స్టీమ్ తోనే ఆ పింపుల్స్ రిమూవ్ చేసి ఒక మంచి పింపుల్ మాస్క్ వేసుకుంటూ ఉంటే గనుక మీకు అది నెక్ కూడా చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం మెడకి మోహానికి రెండిటికి కలిపిన కొన్ని మాస్కుల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ప్రోటీన్ ప్రోటీన్ మనకి మోహానికి ఎంత అవసరమో నెక్ కూడా అంత అవసరం ఉంటుంది సో ఈ ప్రోటీన్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలంటే మనం ఇంట్లో రెడీ చేసుకునే ప్రోటీన్ మాస్క్ రాత్రి మనం తీసుకున్న మినపప్పు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా పెసరపప్పు రెండు పప్పుల్ని మనం రాత్రి నానబెట్టి మార్నింగ్ దాన్ని గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన ఆ మిశ్రమాన్ని దానిలో లైట్ గా ఒక 2 3 డ్రాప్స్ గ్లిజరిన్ గాని లేదంటే ఏదైనా లైట్ కంటెంట్ మీ స్కిన్ కి సూట్ అయ్యే ఆయిల్ ఏదైనా డ్రాప్ మిక్స్ 2 3 డ్రాప్స్ మిక్స్ చేసి ఈ ప్రోటీన్ మాస్క్ లో వేసి ఇది ఒక 15 టు 20 మినిట్స్ ఫేస్ కి అప్లై చేసి ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసినట్టైతే మీ ఫేస్ మొహంలో వచ్చే మృదుత్వం మీరే చూసుకోండి చాలా బ్యూటిఫుల్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ఎందుకంటే మినపప్పులో కొన్ని ప్రోటీన్ మాస్క్ లాగా మినపప్పుని యూస్ చేస్తారన్నమాట సో అది మనకి తెలియదు ఇంట్లో దొరికే కొన్ని సీక్రెట్స్ లో ఇది ఒకటి